ఆయన కూడా ఇంతమంది ఉన్నారు నాకు అతను ముందు వచ్చింది. వెరీ గుడ్ వెరీ గుడ్. మేము కూడా వెయిట్ చేస్తున్నాం. అన్న బిగ్ బాస్ ఆపర్చునిటీ వస్తే వెళ్తారా? 100% వెళ్తాను నేను. ఈసారి వెళ్దాం అనుకున్నా కానీ నాకు ఏంది కిస్మత్ బాగాలేదు. నెక్స్ట్ మాత్రం ఖచ్చితంగా వెళ్తా నేను. కానీ చంటన్న ఇంత తొందర రావడం నాకు ఇష్టం లేదబ్బా. ఏదో సీజన్ విన్నారా ఎవరనుకున్నారా? విన్నారా? నేనైతే ఇప్పటిదాకా చంటన్నే అనుకున్నాను. ఎట్లా ఆడింది అన్న మీ దృష్టిలో చంటన్న? ఇప్పటివరకు 2 వీక్స్ బాగా ఆడలేడు. మిగతా వీక్స్ అన్ని బాగా ఆడింది. మొన్న వీకే బాగా ఆడింది నాకైతే. చూసావా? అయ్యో నేను లైవ్ కూడా చూసాను. యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే చాలా బాగా ఆడతాడు, చాలా మంచిగా మాట్లాడతాడు, కరెక్ట్ గా పద్ధతిగా మాట్లాడతాడు. ఏం మాట్లాడాలి అవన్నీ మాట్లాడు. డిసప్పాయింట్ అయ్యాడు కదా ఈ వీక్ అంతా. కొంచెం డిసప్పాయింట్ ఏం లేదు, ఆయన ఛాలెంజింగ్ గా తీసుకున్నాడు. ఎందుకంటే ఇతరులకు ఆయన జరిగిన దాంట్లో ఖచ్చితంగా నాకు బయట ఆడియన్స్ నాకు మద్దతుగా ఉంటారని చెప్పి ఛాలెంజింగ్ గా తీసుకున్నాడు. సో అది ఏమని జరిగిందో మనకు తెలియదు కానీ ఆ ఓటింగ్ అవన్నీ. ఆయన బయటికి రావడం అయితే నాకు ఇప్పుడు ఇంత తొందరగా వస్తారని నేను అనుకోలే. యాక్చువల్లీ ఈ వీక్ ఆయన టాప్ ఫైవ్ లో ఉంటాడని నేను ఇన్ని రోజులకు ఎక్స్పెక్ట్ చేసాను. యాక్చువల్గా చంటన్న అన్నాడు కదా, అంటే పంపించేయండి. ఇప్పుడు ఎవరన్నా అంటారబ్బా, కానీ అక్కడ పోనీ వినగానికే కదా మనం ఎంతైనా. ఏ మాటల్లో ఏమన్నాడో తెలియదు కానీ నాకు తెలిసితే నేను నిన్న నాకు మెసేజ్ చూస్తే షాక్ అయిపోయాను. చంటన్న రావడం అనేది నిజంగా రావడం నాకు కరెక్ట్ గా లేదు. చంటన్న విన్ అవుతుంది అనుకున్నాను. రీ ఎంట్రీ అయితే కావచ్చు చెప్పలేము. ఇట్టి మనం మీ అందరు జనాల డిమాండ్ ఉంటే ఖచ్చితంగా ఆయన మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా కావచ్చు అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ చంటన్న ఇష్టం ఉండాలి అది కూడా.